బావా ఇప్పటిదాకా బానే ఉన్నావా నాకు అప్పిచ్చినోడు పొద్దున గుండె పడతా చనిపోయినట్ట బావా ఇక నాకు అప్పుగట్ట అవసరం లేదు అది ఎక్స్రే తీయాలండి ఎక్స్రే తీసిన తర్వాత చెప్పగలుగుతా ఇప్పుడు చెప్పలేం ఆ చూద్దాం ब्लड टेस्ट को पंपचना कदा मैं बंद चागे मूल वसूल आये बात आये मन का सेंटिमेंट गंगे अब अब आने रिपोर्ट चूसी माटदा रौडील गंगा अंटे नी अब अब आने चूड़ मर्याद तालम चेदी लेकिन पोलिस फोन अरे फोन कलपरा फोन कल क्षमा इधो माला गंगुलंटे अरे गंगन्ना गड्ढा पगलो काम चुदे नेन कोड़ते गंगन्ना अब्बादी कूडा अब्बा अनाले अर्थमैंदा चूपिस्तारा मनसोपलेद अंदुके चंपेसा गिटने चूपेड़ता
అట్లా నోరు ఎల్లబెట్ట మాకు నేను వచ్చేసరికి నువ్వు లేవు తలుపులు తీసే ఉన్నాయి నీకోసం వెతికాను ఎక్కడా కనిపించలేదు అట్లా నడుము వాల్చాను ఈ ట్రైన్ నిద్రపట్టేసింది మళ్ళీ నీ గోళకి ఇదో మెలకు వచ్చేసి మరి లేకపోతే వాడు ఎవడో వచ్చి ఇంతకి మీరు అవును నేనే అయితే ఏంటి ఏంటి ఏదో మారిపోతున్న వాసన అయ్యో నా మత్ మరుగుమండ స్టవ్ మీద కూర పెట్టాను మారిపోతుంది ఏమో నీకు వంట చేయడం వచ్చా అసలు నీకు ఈరోజు నేను వంట చేస్తాను నువ్వు చాలాసేపు రాలేదు అది ఎక్కడికి వెళ్ళానంటే అయినా ఇప్పుడు అవన్నీ ఎందుకు ఇక మంట ఎలా ఉంది నీ చేయి తాకిందిగా మంట తగ్గిపోయింది అవునా అయితే ఇంకా మంది ఎందుకు నేను వెళ్తాను బంగారం 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 కూర్చో ఏంటి బంగారం బంగారం ఏంటో చెప్పు ఈరోజు ఏం కూర అండవు మాడిపోయిన కూరండ ఇప్పుడే కరెంటు పోవాలా పోతే పోయిందిలే బంగారం బంగారం అది 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 కాదు ఇది కాదు ఏంటో చెప్పండి నీ చేతి గాజులు ఎంత బాగున్నాయో ఎప్పుడు చూసే గాజులేగా కొత్త ఉంది ఇందులో నిన్న ఎత్తిలో తెల్లంటగా నేను ఎప్పుడు చూడలేదే ఇప్పుడు చూసావు కదా నాకు చోట్లు పడుతున్నాయి లోపల పని ఉంది వెళ్ళాలి నాకు చెమటలు పడుతున్నాయి ఉన్న ఒక్క కొడుకు హాస్టల్లోనే ఉన్నాడు అయితే మనం బుజ్జి పాప అని తెచ్చి పెంచుకుంటే ఎవరికో పుట్టిన పాప అని తెచ్చుకుని పెంచుకునే ఓపిక నాకు లేదు నేను వెళ్ళాలి నాకు పని ఉంది మనమే ఒక బుజ్జి పాప అని కంటే సిగ్గులేక బస్సరి కాలు చదువుకునే పిల్లాన్ని పెట్టుకొని పాపయ్య కావాలంటే పాపయ్య ఎవరైనా వింటే నువ్వుతావు ఎవరు నవ్వేది మన ఇద్దరం భార్య భర్తలం మన ఇష్టం ఏం చేస్తున్నారు పట్టు పగలు పిచ్చా నాకు కాదే పిచ్చి మీకు పిచ్చి మీ అయ్యకు పిచ్చి మీ అమ్మకు పిచ్చి మీ చెల్లెకు పిచ్చి అందరికి పిచ్చి హలో నేను నీ సవితిని నేను నీ మొగుడు కలిసి కాపురం చేస్తున్నాం సరే రోషిణి నేను వెళ్తాను సరే సరే ఏంది సరే సరే అంటున్నావు నేను నీ మొగుడు కలిసి కాపురం చేయడం నీకు ఇష్టమేనా అక్క ఎవరితే నీకు అక్క నువ్వెన్ని చెప్పినా నేను నమ్మను మా ఆయన బంగారం సరే సాయంత్రం మల్లెపూలు పంపిస్తా ఎంజాయ్ చెయ్యి అప్పుడు నమ్ముదు గాని నీకు నమ్మకం కలిగేదాకా బావకు మాత్రం చెప్పకు హలో మల్లెపూలు తెచ్చాను పెట్టుకుంటే నువ్వు మహాలక్ష్మిలా ఉంటావు